హాయ్ హలో నమస్తే మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో లో కాంటాక్ట్ చేయండి ఏపీలో ఇప్పుడు మోటార్ వాహనాల చట్టాన్ని మారుస్తున్నారా లేకపోతే మార్చారా మార్చబోతున్నారా అని అందరిలో అంటే మార్చారు కదా అంటే ఉన్న చట్టంలోనే వారికి ఉన్న విస్తృత అధికారాల్ని మరింత విస్తృతంగా మా పేరు నాని గారు కూడా చాలా చక్కగా చెప్పారు ప్రజలకి ప్రాణం యొక్క విలువ తెలియటం కోసం ప్రజలకి మోటార్ వాహనాల యొక్క అదే ఈ చట్టం విలువ తెలియటం కోసం ప్రజలకు వారి వారి ప్రాణం విలువ తెలియటం కోసం ఇలాగా ఇవన్నీ పెంచవలసి వచ్చింది సో హార్న్ కొడతాయి ఫస్ట్ టైం అవసరం లేకుండా హార్న్ కొడతాయి హార్న్ కొట్టి కొడుకుంటుంది అవసరం పోలీసు వాడికి ఏం తెలుస్తుంది హార్న్ అవసరం ఉండి కొట్టాడా లేకుండా కొట్టాడా అసలే రోడ్లు లేవు మరి సడన్గా ఎవరో రోడ్లు లేవు స్లోగా వస్తారని చెప్పి ఎవడో అటు ఇటు నడుపుతూ ఉండి ఉండొచ్చు సో వెహికల్స్ పెద్దగా వెళ్ళటానికి లేదు కాబట్టి చాలామంది రోడ్డు మీద నడక ద్వారానే వెళ్తూ ఉండొచ్చు మరి వెళ్ళాలి అంటే మరి హార్న్ కొట్టాలి వాళ్ళకి వినపడాలంటే అనేది డ్రైవర్ అవసరం బట్ అవసరం ఉండి కొట్టాడా లేడు కొట్టాడా కానిస్టేబుల్ డిసైడ్ చేస్తాడు సో కాబట్టి ఒక వెయ్యి రూపాయలు వేయొచ్చు ఫస్ట్ టైము రెండోసారి అయితే ఇంకో వెయ్యి రెండు వేలు వేయొచ్చు మరి మూడోసారి నాలుగోసారి చెప్పలేదు బట్ ఎంతైనా మరి ఆ రేషియోలో వెళ్తే మూడోసారి మూడు వేలు వేస్తారేమో అలాగే అత్యవసర వాహనం అంబులెన్స్ అని కూడా చెప్పలే సీఎం కాన్వాయ్ రావచ్చు లేదు ఇంకో మంత్రి అవడం రావచ్చు ఆ మంత్రి ఆరుని కొట్టచ్చు కుయ్యో కుయ్యం సైరన్లు ఉంటాయి సో ఆ మంత్రి ఆ శైరీని కొట్టుకుంటే వచ్చినప్పుడు దారి ఇవ్వకపోతే పెనాల్టీ ఏమిటో పదివేలు కట్టాలంట సో దాని మీద వంద మంది ఆపకపోతే హ్యాపీగా పది లక్షలు ప్రభుత్వం కలెక్ట్ చేసుకోవచ్చు ఎవరి దగ్గర వెయ్యి రూపాయల నుంచి ఉండదు ఇదంతా ఆ మధ్యన కొట్టాలి శివగారు మంచి సినిమా తీశాడు భరత్ అనే నేనని ఆ సినిమాలో ఉన్నాయి ఈ అతను ఏదో కొంచెం ఏదో ఓవర్ స్పీడ్గా ఏదో సినిమాటిక్గా పెట్టాడు ఆ సినిమాలో కూడా తిట్టాడు ఎలా ఎంతంత పెడితే ఎలాగరా అని ఏదో కాకపోతే జనం అంతా కంట్రోల్ అయినట్టు చూపెట్టుకుంటారు అదో మహేష్ బాబు అన్నాడు కదా అని బట్ ఆ సినిమాలో మంచి పాయింట్స్ ఉన్నాయి అది తీసుకోవాలా ఇదిలాగారు ఆ సినిమాలో గ్రామ ఇండిపెండెన్స్ టు ద విలేజ్ ప్రెసిడెంట్స్ నిజమైన గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం గురించి కూడా మంచి పాయింట్లు ఉన్నాయి మరి ఆ సినిమా పూర్తిగా చూడలేదేమో మా సీఎం గారు కొన్ని సీన్లు చూసుంటారేమో అనుకుంటున్నా లేకపోతే మరి మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఎందుకో మరి ఇప్పుడు ఎలక్షన్లు కూడా పెడతా అప్పుడేదో పెట్టాలనుకున్నారు కరోనా అంటే కరోనా ఎక్కడ ఉందని తిట్టారు కరోనా ఇట్ కమ్స్ అండ్ గోస్ అన్నారు అన్నీ అన్నారు స్కూళ్ళు తెరిచారు మందు షాపులు తెరిచారు అక్కడ కిలోమీటర్లు కిలోమీటర్లు క్యూలు ఎలా చేశారు కానీ మరి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాలి అంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొ రకంగా అమ్మో అది నవంబర్ డిసెంబర్లో ఎక్కువైపోతుందంటమ్మా కరోనా మన ఎలక్షన్ పెట్టమని చెప్పి సంబంధిత శాఖ మంత్రులు కాకుండా ఆ శాఖ సంబంధం లేని మంత్రులు పరిశ్రమ శాఖ మంత్రులు ఇంకొకరు సివిల్ సప్లైస్ మంత్రులు వీళ్ళందరూ కూడా ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇస్తున్నారు సో కాబట్టి భరత్ అనే నేనులో ఆ పాయింట్ తీసుకుంటే మా ముఖ్యమంత్రి గారు బాగుంటుందని నేను అనుకుంటున్నాను తొందరగా ఎన్నికలు పెట్టి ఆ గ్రామీణ అదే విలేజ్ సెక్రటేరియట్స్ కూడా పెట్టారు కాబట్టి ఇఫ్ దే ఆర్ గివెన్ మోర్ పవర్స్ ఐ థింక్ దట్ విల్ బీ ఏ గుడ్ మూవ్ ప్రజల ఆహాకారాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సోషల్ మీడియాలో అయితే విపరీతంగా మా ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు ఒకటి ఈరోజు మార్నింగ్ చూసా ఓహో పేరు నాని గారు అన్నారు ప్రజలకి ప్రాణం విలువ తెలియటం కోసం జరిమానాలు పెంచారు ఓహో ప్రజలకి అదే అదే ప్రాణం విలువ తెలియటం కోసం మన దంపతుల మధ్యన సామరస్యం విలువ తెలియటం కోసం మద్యం ధరలు పెంచారు దానికి సామరస్యం ఎలా పెరుగుతుంది సామరస్యం అంటే మన తాగడం మానేస్తే ఇంట్లో ప్రేమగా ఉంటారండి ఓకే ఓకే అలా సో అందుకని మద్యం ధరలు సో దాంపత్య విలువల కోసం మద్యం ధరలు సో ప్రాణం విలువ కోసం ఈ రోడ్ సేఫ్టీ పెనాల్టీలు సో సెల్ ఫోను ఎవడో సైకిల్ మీద వెళ్తాడు అతను చిన్న మొప్పటి మీద వెళ్తాడు అక్కడ పదివేలు పెనాల్టీ అంటే ఇంకేముంది అయిపోయాడు కదాడు తీసుకెళ్ళి జైల్లో పెడితే అదో ఖర్చు పదివేలు ఎవడో కట్టలేడు కట్టకపోతే ఏం చేయాలి జైల్లో పెట్టాలి జైల్లో పెడితే అటు భోజనానికి ఇంకో పదివేలు ఖర్చు అది మళ్ళీ ప్రజలకే ఖర్చు అది వచ్చేది లేదు సో వీటి ఓన్లీ ఎంకరేజ్ కరప్షన్ అందుకంటే అక్కడ జరిగేది కూడా పెద్దగా ఉండదు ఏదన్నా రీజనబుల్గా ఉంటే కట్టేస్తాడు ఒక ఐదు వందలు వెయ్యి వేశారనుకోండి కట్టగలం వెయ్యి అయినా కూడా ఎవరికైనా ఎక్కువ తగ్గించుకుంటాడు మళ్ళీ తప్పు చేయకుండా లక్ష ముందు వాళ్ళకి అని చెప్పి హారం కొడితే పన్ను వేస్తారంట అలా అని చెప్పి వెనకతనకి గనక దారికపోతే కూడా పన్ను అంటే ట్యాక్స్ అంట పే చేయాలంట అంటే ముందు నుయ్యి వెనక లాగా తయారైంది వాహనదారుడు పరిస్థితి అని చెప్పేసి ఈరోజు ఒకటి చూసాను నేను అవును చాలా చాలా పీపుల్ ఆర్ వెరీ హైలీ ఇమాజినేటివ్ బట్ వాళ్ళ ఇమాజినేషన్ కాదు ఫ్రాక్చువల్ అవన్నీ కూడా ముందు ను వెనకపోయేది అది ముమ్మాటికి నిజం అందులో ఎటువంటి సందేహం లేదు అంటే దారి ఇవ్వాలి వెనకాల వాహనదారుడికి ఇవ్వాలంటే ముందు అతను మనకి ఇవ్వాలి కదా ఫస్ట్ ఇవ్వాలంటే మనం హారన్ కొట్టాలి కదా మరి హారన్ కొడితే అతను దారిస్తాడు అప్పుడు మనం ఇతనికి దారి వెనకాలోడు హార్ కూడా ఆ ముందోడు కూడా అవి తప్పుకోవాలి తప్పుకోకపోతే ఆ ముందోడికి అందరికీ వేసేస్తారు పెనాల్టీ పదివేలు అది వాహనదారుడికి దారి అయిపోతే పదివేలు సో ఇప్పుడు ఆదాయం పెంచుకోవాలంటే ఊరికే ఒక డమ్మి అంబులెన్స్ ఒకటి తీసుకుని కుయ్యం కుయ్యం నీరు కొడతా ఉంటాడు కనీసం వంద మంది కిలోమీటర్కి వంద మంది సైడ్ ఎవరు సో వంద ఇంటూ పదివేలు పది లక్షలు అలా వంద కిలోమీటర్లు వెళ్తే వంద కిలోమీటర్లకి కిలోమీటర్కి పది లక్షలు గారికి ఓ పది కోట్లు ఒక రోజులో ఒక జిల్లాలో వేసి వచ్చిపోయా అంటే అంటే వాహనాలతోటి ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అనేది వాస్తవం అండి రోడ్డు దానికి అదే ప్రామాణికం అయితే అంబులెన్స్ లేకపోతే ఒక ముఖ్యమంత్రి కారో లేకపోతే ఇంకెవరి కారో సారని కొట్టేవడు కారు వచ్చినప్పుడు సైడ్ అవ్వకపోతే పదివేల పెనాల్టీ ఎందుకండి అక్కడ వాహనదారుడు సేఫ్టీకి దీనికి ఉన్న సంబంధం ఉందా హార్న్ కొడితే ఎవరికైనా మతిపోద్దా పిచ్చకపోతాడా హార్న్ కొడితే ఎందుకండి కొట్టు కొట్టుడికి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ వెళ్ళిపోవటం లో మాట్లాడడం తప్పు పెనాల్టీ ఓకే సో ఇప్పుడు ప్రాణాలని కాపాడడానికో లేకపోతే ప్రజలకు యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండేందుకో లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది కనీసం రోడ్లన్నా సరిగ్గా వేసి లేకపోతే రోడ్లు సరిగ్గా లేని దానికి మీరు ట్యాక్స్ పే చేస్తారా అని చెప్పేసి కూడా కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కాదు కొంతమంది ప్రశ్నించట్లా అందరూ ప్రశ్నిస్తారు చూద్దాం సార్ ఏం జరుగుతుందో మరి ఇప్పుడు మీ త్రూ అన్న వాళ్ళకి అర్థమవుతుందా లేకపోతే ప్రజలు ఉద్యమంతో మరి మీరు అన్నట్టు అన్నారు కదా ప్రజలు తిరగబడతారు అని సందేహం లేదు అందులో చూద్దాం సార్ కానీ సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు మా ముఖ్యమంత్రిని అంతగా ప్రభావితం చేయటం నిజంగా మరి ఆశ్చర్యం ఆయన మూవీ చూసారట సార్ చూసే ఉంటారు అప్పుడు ఆయన చాలామంది మాటప్పుడు నేను ఆ పార్టీలో లేను గానీ చాలామంది భరత్ అనే నేను అఫ్ కోర్స్ మహేష్ పొడుగ్గా ఉంటాడు అదే పొడుగు స్టిల్లో మా సీఎం తలకాయ పెట్టేసి బ్రీఫ్ కేసు ఏదో పట్టుకుని వెళ్తూ ఉంటాడు మహేష్ సో ఆ స్టిల్లో జగన్ అనే నేను అని అని కూడా పెట్టారు అప్పుడు అందులో మంచి పాయింట్లు తీసుకుంటారు అనుకున్నాను కానీ ఈ పిచ్చి పాంట్లు తీసుకుని ఇలాగ పెనాల్టీ లేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి